హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మనకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ యూనివర్సిటీ ఈ విశ్వవిద్యాలయానికి పరిధిలో మనకి 2024-2025 సంవత్సరానికి గాను మనకి హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసము ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో చూద్దాం. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్ చూస్తే, ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ వచ్చి జూలై 15 వరకు ఇచ్చారు. అంటే ఈ నెల 15 నుండి వచ్చే నెల 15 వరకు మనము అప్లై చేసే దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే 15 పాస్ లేదంటే ఇంటర్మీడియట్ అనమాట, ఇంటర్మీడియట్ ఫెయిల్, రెండింటిలో ఏది ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 10th క్లాస్ పాస్ అయినా ఉండొచ్చు లేదంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే, ఈ హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో జాయిన్ అవడానికి మనకి ఎగ్జామ్ కూడా ఉంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అది తెలంగాణ పాలిసెట్ అనమాట. ఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో తెలంగాణ పాలిసెట్ రాసి మంచి ర్యాంక్ పొందుంటే వాళ్ళకి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగా అడ్మిషన్ అనేటువంటి జరుగుతాయన్నమాట. సో ఇప్పుడు ఈ హార్టికల్చర్ డిప్లొమా అనేటువంటి కోర్సు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం మనకి 5 కాలేజీలు ఉన్నాయన్నమాట. 5 కాలేజీలకు సంబంధించి మనకి 200 సీట్లు అనేది పెట్టారు, 200 సీట్స్. మొత్తము 200 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ అనేది పొందుతారు. సో ఏ కాలేజీలో ఇచ్చారంటే మొత్తం 5 కాలేజీలు ఇచ్చారు. ఒకటి వచ్చి ఆదిలాబాదు, అదేవిధంగా రామగిరి, కొల్లాపూర్, గడ్డిపల్లి, తోరు. ఈ ప్లేసుల్లో ఉండేటువంటి కాలేజీలకు మాత్రమే ఈ 200 సీట్లు అనేటివి మనకి ఇక్కడ కేటాయించి, ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీకి మనకి 40 సీట్లు అనేది కేటాయించడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మొత్తం 200 సీట్లు మాత్రమే వదిలారు, అది కూడా ఎగ్జామ్ పాలిసెట్ ఎగ్జామ్ రాసి వచ్చిండే వాళ్ళకి, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ కౌన్సిలింగ్ అప్పుడు కానీ మనకి అడ్మిషన్ చేసుకునేటప్పుడు కానీ మనకి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ కానీ వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా కానీ వాళ్ళని జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాలేజెస్ మొత్తం 5 ఇచ్చారు, ఆదిలాబాదు, రామగిరి, కొల్లాపూర్, గడ్డిపల్లి, తోరూరు. సో ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరెవరైతే ఆసక్తిగా ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా జూలై 15 లాస్ట్ డేట్ అనమాట, ఆసక్తిగా ఉండే విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే హార్టికల్చర్ డిప్లొమా చేసినటువంటి విద్యార్థులందరూ కూడా విత్తనాలకు సంబంధించినటువంటి కంపెనీస్ లో కానీ, అదేవిధంగా పామ్ ఆయిల్ కంపెనీస్ లో కానీ, ఎరువుల అంగడిలో కానీ పనిచేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, సేల్స్ ఆఫీసర్స్ లో కూడా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనేసి చాలా ఎక్కువ వాల్యూతో కూడినటువంటి ఈ కోర్సు మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి గాను 5 కళాశాలల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. సో ఈ 5 కళాశాలల్లో మాత్రమే ఈ కోర్స్ అనేది, ఈ కోర్సులో ప్రవేశాలు జరుగుతున్నది. ఇంకా మిగిలిన వాటికి వచ్చి మన యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ కాలేజీలు మాత్రమే అప్లికేషన్ తీసుకున్నారు. మిగిలిన కాలేజీలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ప్రతి కాలేజీకి సంబంధించి మనకి 40 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి టీజీ తెలంగాణకు సంబంధించిన పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఉండాలా, 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. ఇది మినిమం కంపల్సరీగా అయిండాలా. ఒకవేళ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా జాయిన్ చేయించుకుంటారు. వాళ్ళ యొక్క ఇప్పుడు కాంపిటీషన్ బేస్ చేసుకొని కానీ, మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని కానీ వాళ్ళని జాయిన్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులు అభ్యర్థులు అందరూ కూడా మా యొక్క వెబ్సైట్ లో సందర్శించాలని కోరుతున్నాము. సో ఇక్కడ www.skltshu.ac.in అనేటువంటి వెబ్సైట్ లో మనం డైరెక్ట్ గా మనం అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. మీ యొక్క ఫ్రెండ్స్ కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్.